పెళ్లి రోజే వైఎస్ఆర్ పెళ్లి కానుకను అందించాలని ప్రభుత్వం తీర్మానించడం జరిగింది. శ్రీరామనవమి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. మొత్తం 750 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ పథకానికి కేటాయించడం జరిగింది. ఎస్సీ కులానికి సంబంధించిన వారు వివాహం చేసుకుంటే 1 లక్ష రూపాయలకు, ఎస్టీ కులం వారికి వివాహం చేసుకుంటే 1 లక్ష రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీ కులం వారు వర్ణాంతర వివాహం చేసుకుంటే 1,20,000 రూపాయలు, బీసీ కులం వారు వివాహం చేసుకుంటే 50,000 రూపాయలు, కులాంతర వివాహం చేసుకుంటే 70,000, మైనార్టీ వారు వివాహం చేసుకుంటే 1 లక్ష రూపాయలు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వికలాంగులకి వివాహం చేసుకుంటే, ఎవరన్నా ఇద్దరిలో ఒకరు వికలాంగులు భార్యాభర్తల్లో ఒకరు కనుక పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెల్లో ఒకరు వికలాంగులు అయితే కనుక 1,50,000 రూపాయలు, అలాగే భవన నిర్మాణ కార్మికుల యొక్క పిల్లలు కనుక మ్యారేజ్ చేసుకుంటే 1 లక్ష రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది. ఇది రాముడి కళ్యాణం అయినటువంటి శ్రీరామనవమి రోజు నుంచి ఈ పెళ్లి కానుకను జగన్ గారి ప్రభుత్వం అందించబోతోంది.